అద్భుతమైన మానవ కట్టడాలను అందించి ఇక్కడి ప్రజల్ని ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం 120 సంవత్సరాలైనా కూడా ఇంకా అద్భుతం మనల్ని బ్రతికిస్తుంది। అయితే 1990 దశకంలో ఆ తాగునీటి ప్రాజెక్టులు ఉన్న చుట్టుముట్టూత పరిశ్రమలను నెలకొల్పడం మొదలుపెట్టిండ్రు। ఈ పరిశ్రమలు నెలకొల్పాలని అక్కడ కొన్ని కాలుష్యతమైన పరిశ్రమలు పెడితే పర్యావరణ పరిరక్షకులు ఎన్జీటీ కోర్టుకు వెళ్ళడం జరిగింది। ఎన్జీటీ కోర్టు ఆదేశాలు ఇచ్చి ఈ జంట జలాశయాల పరిధిలో ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు అనుమతి ఇవ్వొద్దు, నియంత్రించడమే కాదు పూర్తిగా నిరోధించండి అని చెప్పి ఎన్జీటీ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది। దాంతో 1994లో ఆనాటి ప్రభుత్వం 192 జీవో తీసి ఆ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది। 192 జీవోలో ఉన్న నిబంధనలు కఠినంగా ఉన్నాయి, అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళారు। ఆ కేసు ఎన్జీటీ నుంచి సుప్రీం కోర్టుకు పోయిన తర్వాత సుప్రీం కోర్టు ఆ జీవోలో కొన్ని అంశాల పట్ల అభ్యంతరం చెప్పి ఒక ఒక గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది। దాంతో ఆనాటి ప్రభుత్వము 1996లో 111వ జీవోను ఇవ్వడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూత పరిధిలో 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న 84 గ్రామాలను బయో కన్జర్వేషన్ జోన్లో పెట్టడం జరిగింది। ఆనాడు 1909లో చివరి నిజాం ప్రభువు నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల వరకు ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఈ జంట జలాశయాలు నగర దాహార్తిని తీరుస్తున్నాయి, వాటిని పరిరక్షించాలని కంకణం కట్టుకున్నారు। ఇదే కాకుండా హైదరాబాద్ నగరాన్ని నిజాం సర్కార్ నిర్మించి అద్భుతమైన ప్రణాళికలతో ముందుకెళ్తే సికింద్రాబాద్, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని బ్రిటిష్ రాజులు అక్కడ అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించడం ద్వారా సికింద్రాబాద్ అనే నగరం వచ్చింది। ఆ తర్వాత ఉమ్మడి పాలనలో మనం వ్యతిరేకించి మనం వద్దనుకున్న సమైక్య పాలకులు సైబరాబాద్ అని కొత్త నగరాన్ని సృష్టించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అద్భుతమైన అభివృద్ధికి, ఆదాయానికి దారులు వేసిండ్రు। అందులో భాగంగానే అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు హైదరాబాదు నగరాన్ని పరిరక్షించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు। బ్రిటిష్ రాజులు మన అభివృద్ధిలో భాగస్వాములైనరు, నిజాం ప్రభువులు మన జీవితాలలో వెలుగులు నింపడానికి స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు। వాళ్ళ కొనసాగింపుగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా 111 జీవోను అమలు చేస్తూనే ఆ ప్రాంతంలో అభివృద్ధిని నియంత్రిస్తూ, స్ట్రీమ్లైన్ చేస్తూ, పర్యవేక్షిస్తూ సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని సృష్టించి అద్భుతమైన నిర్మాణానికి, ఆదాయానికి ఆ రోజు వాళ్ళు దారులు వేసిండ్రు। ఇవాళ ఈ నగరము విశ్వనగరంగా అభివృద్ధి చెందిందంటే హైదరాబాద్ నగరాన్ని నిజాం ప్రభు, సికింద్రాబాద్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభువులు, సైబరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఒక కఠోరమైన దీక్షతోని అభివృద్ధి చేస్తే ఇవాళ హైదరాబాదు ఒక అద్భుత మహానగరంగా ప్రపంచ ముఖచిత్రం మీద ఉన్నది। ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వందల సంవత్సరాల నుంచి పరిరక్షించుకుంటూ వచ్చిన పర్యావరణము, అభివృద్ధిని నియంత్రించే వ్యవస్థల్ని ఒక వ్యక్తి ధనదాహం కోసం, దుర్మార్గమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలు, పరిపాలన మీద పట్టు లేక అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవడం తోటి వందల సంవత్సరాల నుంచి పరిరక్షించిన పర్యావరణంతో సహా ఈ జంట నగరాలు పూర్తిగా విధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది। ఈ దుర్మార్గానికి కారణం అత్యంత అవినీతిపరుడుగా పరిపాలనలో దక్షిణాఫ్రికాలో ఈడి అమీన్ అని ఒకడు ఉండేటోడు దుర్మార్గుడు। మనుషులను చంపడం కాదు, మనుషులను కోసుకొని తినేటోడు। అట్లాంటోడు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ విధ్వంసానికి తెరలేపిండు। నేను పోయిన నెలలో మీకు ఏ రకంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా కేటీఆర్ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అనుమతుల ముసుగులో ఎకరాకు 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని దెబ్బతీసి సర్వనాశనం చేసి నగరాన్ని విధ్వంసం చేస్తున్నాడని ఏవైతే చెప్పినో ఆ విధ్వంసంలో ఇది అణువిస్ఫోటనం। 111 జీవో రద్దు చేసిన ఉద్దేశం, దాని వెనకాల ఉన్న ఆలోచన, హిరోషిమా నాగసాకి మీద అణువిస్ఫోటనం అణుబాంబు దాడి ఎట్లాంటిదో ఈ దుర్మార్గుడు చంద్రశేఖరరావు ఇవాళ చేస్తున్న దాడి ఈ జంట నగరాల మీద, హిరోషిమా నాగసాకి జంట నగరాల మీద అణుబాంబు కంటే పెద్ద దాడి ఇవాళ ఈ పర్యావరణం మీద చేస్తున్నాడు। దీని వెనకాల ధనదాహం ఉన్నది, అవినీతి ఉన్నది, దోపిడి ఉన్నది, దుర్మార్గం ఉన్నది। అదేవిధంగా ఇవాళ దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని దిగిపోతున్న ముందల చంద్రశేఖరరావు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నాడు। 1,32,000 ఎకరాలు ఉందని ఈరోజు మనం చర్చిస్తున్నాం, కానీ ఇవాళ పేదల చేతిలో 20% భూములు కూడా లేవు। దాదాపుగా 70 నుంచి 80% భూములు పెట్టుబడిదారులకు, కేసీఆర్ బినామీలకు, బంధువర్గాలకు, యువరాజు ఎంబడి ఉండే రాజుల చేతుల్లో వేల ఎకరాల భూమి ఉంది। యువరాజు గారు ఆయన అనుచరులైన రాజులను సంతృప్తిపరచడానికి వేల ఎకరాల భూములు ఏ రాజుల చేతులైతే ఉన్నాయో 111 జీవోను తొలగించడం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పెంపొందించడానికి ఆ రాజుల కోసం ఈరోజు పరిపాలన ఉన్న పెద్దలు తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమే 111 జీవో రద్దు। ఈ రద్దు చంద్రశేఖరరావు ఎంత చిన్నదిగా చేసి చూపిస్తున్నాడంటే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో జంట నగరాలకు తాగునీటి కోసం వాడుకుంటున్నాం, తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు హైదరాబాదు నగరానికి తరలించినాం, రాబోయే 100 సంవత్సరాలకు కూడా దాహార్తిని తీర్చడానికి మేము ప్రణాళికలు వేసినాం అంటుండు। చంద్రశేఖరరావును కోసి కారం ఉప్పు పెట్టి కొట్టినా కూడా తప్పులేదు। కృష్ణా 1, 2, 3 ఆనాడు పీజేఆర్ గారు పోరాటం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల కృష్ణానది జలాలు, కృష్ణా జలాలు హైదరాబాద్కు తరలించడం జరిగింది। గోదావరి జలాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గోదావరి జలాలను తరలించాలని 2011లో ప్రణాళికబద్ధంగా గోదావరి జలాలు హైదరాబాదుకు తరలించడం జరిగింది। అయినా ఇప్పటికీ హైదరాబాద్లో తాగునీటి సమస్య బస్తీలలో కొనసాగుతూనే ఉంది। శాశ్వత తాగునీటి సమస్య రూపాయి ఖర్చు లేకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి తీరుతున్నప్పుడు వాటిని విధ్వంసం చేసే అధికారం, హక్కు కేసీఆర్కి ఎవరిచ్చిండ్రు? ఇవాళ మళ్ళీ కృష్ణానది జలాలను, గోదావరి జలాలను పైప్ లైన్లు వేసి తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వదులుతాడంట। అంటే మళ్ళీ పైపుల కాంట్రాక్ట్ ఇచ్చే కమిషన్లకు మళ్ళీ కొత్త పైపుల బాగోతాం మళ్ళీ తెరలేపిండు। నిజంగానే అవి తెచ్చి అందులో వదిలినప్పుడు, ఇంతకాలం జంట నగరాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చిన అన్నాడు, కృష్ణానది జలాల నుంచి హైదరాబాద్కు మిషన్ భగీరథ ద్వారా పెద్ద పెద్ద పైపులు వేసి తీసుకొచ్చిన 15,000 కోట్ల రూపాయల టెండర్లు ఎక్కడికి పోయినాయి? 2,000 కోట్ల రూపాయలు పెడితే కృష్ణానది నుంచి డైరెక్ట్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి కృష్ణానది జలాలు పైప్ లైన్లు వేస్తే, అదే గండిపేట నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్కి గ్రావిటీ ద్వారా తాగనికి నీళ్ళు ఇచ్చేటోళ్ళం, ఆ పైప్ లైన్లు ఎందుకు వేసిండు? ఆ నీళ్ళు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైపులు తీసుకొచ్చి మళ్ళీ వేస్తా అంటుండు। గోదావరి నుంచి పెద్ద పైప్ లైను, కృష్ణా నుంచి పెద్ద పైప్ లైన్, ఎందుకంటే పైపుల కంపెనీకి ఇప్పుడు పని లేదు కేసీఆర్కు కమిషన్లు కావాలి పైపుల కంపెనీలకు కాంట్రాక్ట్ కావాలి ఒక పైపుల కంపెనీ కోసము 1,30,000 ఎకరాల మీద నియంత్రణ ఉన్న 11 రద్దు చేసి పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు ఇది తాగునీటి సమస్య కానే కాదు తాగునీటి సమస్యకు చిన్నదిగా చూపించి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో నింపుతాం కాబట్టి తాగునీటి సమస్యను మేము పరిష్కరించడం కాబట్టి 11 జీవో ఎత్తేస్తున్నానని సింపుల్గా చంద్రశేఖరరావు దీన్ని ఒక చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుండు దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది ఇది దుర్మార్గము నిజాం ప్రభువులు కానీ బ్రిటిషర్స్ కానీ సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే ఇంత అన్యాయం చేయలే కానీ తెలంగాణ వాడిని ఉద్యమకారుని అని చెప్పేటోడు తెలంగాణ ముసుగులో ఉద్యమ ముసుగులో జంట నగరాలను విధ్వంసం చేసే దుర్మార్గమైన దోపిడీకి పాల్పడుతున్నాడు బందిపోటు దొంగలనైనా క్షమించొచ్చేమో దావుద్ ఇబ్రాహీంనైనా ఏమైనా క్షమాభిక్ష పెట్టొచ్చేమో కానీ చంద్రశేఖరరావును తారక రామారావును ఈ సమాజం క్షమించకూడదు ఎందుకంటే ఇందులో ఉన్న దుర్మార్గం భవిష్యత్తులో జంట నగరాల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది ఇయాల బయో కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఫామ్ హౌస్ల పేర్ల మీద కేటీఆర్ కట్టుకున్నాడు కవిత కట్టుకున్నది హరీష్ రావు కట్టుకున్నాడు సంతోష్రావు కట్టుకున్నాడు దామోదరరావు కట్టుకున్నాడు రంజిత్ రెడ్డి భూములు కొన్నాడు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వందల వేల ఎకరాల భూములు కొనుక్కున్నారు ఇవాళ వాళ్ళన్ని భూములు కొనుక్కున్నాక ఇక కొనడానికి పేదలు అమ్మడానికి భూమి లేకుండా పోయిన తర్వాత అడ్వక్ సగ్వకు 11 జీవోని అడ్డం పెట్టి బయో కన్జర్వేషన్ జోన్ ఉంది ఇక్కడ నిర్మాణాలు చేపట్టరు వ్యాపార పరంగా వీటి విలువ తక్కువ అని చెప్పి అడ్వక్ సగ్వకు పేద ప్రజలందరినీ మోసం చేసి భూములు కొనుక్కొని ఇవాళ మొత్తం వీళ్ళు కొనుక్కున్నామన్న తర్వాత ఇవాళ జీవో ఎత్తేయడం ద్వారా ఆయన అనుయాయులు ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయన బంధువర్గం ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి పొందినరు దీని వెనకాల ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి పర్యావరణ విధ్వంసం ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఒక్క జీవోను ఒక్క కలం పోటుతోని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేసీఆర్ సమకూర్చుకుంటున్నాడు ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క కలంతో పోటుతోటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇవాళ 11 జీవోను రద్దు చేసి ఈ విధ్వంసానికి దారులేసింది చంద్రశేఖరరావు ఈ విధ్వంసం